Hello everyone, what's welcome back to my channel, Sadhana Movies Reaction. So guys, today I'm going to react on post-interval scene of Ready movie. But if you came here for the first time, hi, I'm Sadhana. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in the description box. But for now, let's start. బాబయ్య He was in అతడు కలేజ మూవీ దొరికారు. మీరు సెలవిస్తే నేను బయలుదేరతాను సార్. సంతోషం. ఇంకా బాబు హ్యాపీ సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సార్. సార్ ఇన్నాడు ఉప్పు తిన్నాను మీ ప్యారెట్. ఆ విశ్వాసంతో చెప్తున్నాను సార్. అమ్మాయి గారు నాన్నయ్య గారు చాలా దగ్గర సార్. వాడి బండి మీరెవరునేమో వాడి గుర్తుపట్టలేదు. గుర్తుపట్టే మంత్రులు గారికి చూడి వెంటనే మంచి ముహూర్తం చూడవను. వీడికి పూజకి ఇప్పుడు జరిపించేయాలి. అది పూర్తయ్యేంత వరకు నువ్వు ఎన్ని ఆలోచనలు చేసిన లాభం లేదు. దోష నివారణ జరిపిండాలి. ఏర్పాటు చేయండి. Who are they now? What's... Aap kaun leke bhaga? Wo dusra wala? అవె వావ్ యార్. మీకోసం రాలేదు. ఎప్పుడు మా సార్లో కంపెనీ చేశాను. ఆ అమ్మాయి కనిపడింది. అమ్మాయి ఫోటోని చూపిద్దామని వచ్చాను. చూడు చూడు. వావ్. ఇష్టపడ్డకి మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా కారణం. మాది కూడా మీలాగే అందమైన ఫ్యామిలీ. మా అమ్మకి తన అన్నయ్యంటే ప్రాణం. అందుకే మా నాన్న నొప్పించి తను ఎంతో ప్రేమించి తన ఇద్దరు చెల్లెల్ని మాబాయికి పెళ్లి చేయించింది. ఆ తర్వాత నాన్న బిజినెస్ మీద అన్ని దేశాలు తిరుగుతూ అమెరికాలో సెటిల్ అయ్యారు. అమ్మ నాన్నలు ఇద్దరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాళ్ళిద్దరి ప్రపంచం మాత్రం ఈ ఊరు ఈ కుటుంబం. మా నాన్న ఎంత బిజీగా ఉన్నా ఫ్రీగా ఇక్కడికి వచ్చేవాళ్ళు. మేము వచ్చిన ప్రతిసారి ఒక పండుగలా ఉండేది. మా అత్తయ్యలు అయితే నన్ను వాళ్ళ పిల్లల కంటే ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. నాకు సంబంధించిన ప్రతి ఫంక్షన్ వీళ్ళ మధ్యన జరిగితేనే మా అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అనుకోకుండా మావయ్య ఇద్దరి మధ్య ఆస్తి విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ ఎనిమీస్గా మారిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరూ కలవాలని నా పెళ్ళి మా వాళ్ళ అందరి చేతగా జరగాలని మా అమ్మ నాన్నల కోరిక. కానీ ఆ తీరకుండానే ఇద్దరు యాక్సిడెంట్ చనిపోయారు. అమెరికాలో ఒంటిగా ఉండలేక మా వాళ్ళమే ఉండాలి ఇక్కడికి వచ్చాను. వినగోడలు గారు ఇంకా రాలేదే. వచ్చేది నా వినగోడలు కాదురా, నా ఇంటి కాబోయే కుక్కలు మరుగుతాయి. ఇంటికి తెచ్చుకొని మీ పంత నెగ్గించుకున్నారు.
ये फाइट है दोनों के बीच में। చెప్తాను కాబట్టి నా మాటకు చాలా సంతోషమైందప్పా, ఈ 15 దినాల మీనగూడలకి నా కొడుకు పెళ్లి నా ఇంటి కోడలు కలిగి ఉంటా. అలా నేను ఎదుర్కొన్నా వినకుండా నా పెద్ద బాబుతో పెళ్లి ఫిక్స్ చేశాను. సరిగ్గా అప్పుడే మీరు నన్ను పెళ్లిలో నుంచి తీసుకెళ్లారు. ఏ సీన్ బ్యాంకు కోడలికి ఆగవలు. ఏంటంటే ఆ రెండు కుటుంబాలకి ఒకరే ఆడిటర్, వాళ్ళ బ్యాంక్ పనులకి కాంట్రాక్ట్ పనులకి వాళ్ళ ఊరు నుంచి బళ్ళారికి వస్తుంటాడు. అతని పేరే మెక్డల్ మూర్తి, మెక్డల్ మూర్తి అసలు పేరు కృష్ణమూర్తి. కాకపోతే ముందు మెక్డల్ కంప్ లో పనిచేసేవాడు, అక్కడి నుంచి తరం వేస్తే ఇక్కడ జాయిన్ అయ్యాడు. పెద్ద దినకాంతి అని రూమర్ మెక్డల్ మూర్తి. డబ్బు నాకు కొత్త అంటే డబ్బులు 25 లక్షలు ఒక క్యారీ చేశాను. అంతే ఫోన్ గురు ఫోన్. ఈ షర్ట్ మీద ఏంటండి ఇంకా అందరూ ఉంటారు ఇక్కడ ఉంటాడా ఇక్కడ చూడు. ఈ డబ్బు బ్యాంక్ బయట తీసుకుంటే ఎవడో బ్రీఫ్ కేస్ పెట్టాను మనం పట్టుకున్నాను సార్. చూస్తే పేరు అడ్రస్ రాసుకుంటాను. పేరేంటమ్మా? చంద్రశేఖరరావు సార్. అందరు చంద్రం పిలుస్తాను. ఇదిగో 10 రూపాయలు ఇచ్చుకో. కొంత డబ్బు నాకు వచ్చా పట్టిన అంత పెట్టుకున్నమ్మా. నమస్తే సార్. మా చిత్తూరు. ఏం చదువుకున్నారా? నీతి నిజాతీలతో పాటు సీఎల్ ఎంటర్ చేశారు. ఊళ్ళో మెక్డోనల్ మూటర్ని ఒక పాటు ఉన్నారమ్మా. మా యూత్ అందరికి ఆయన ఇన్స్పిరేషన్ సార్. కాళ్ళ వెళ్ళబడి తన దగ్గర శిష్యుల కింద అర్థం వచ్చానమ్మా. నువ్వు చాలా లెక్కలు అవ్వయా సార్? నువ్వు ఎదుగుతున్న మెక్డోనల్ నేనే. నేను బయట యోగిని లోపలేమో పొగిందిరా. రేపు నుంచే నీకు స్టార్ట్ అవుతుంది మంచి కేసు. అదే చంపిడిగొట్టు మనిషి పంతులు కానీ కొట్టడమే.
सो गाइस जैसे कि मैंने ये पोस्ट इंटरवल सीन भी देख लिया है रेडी मूवी का एंड द मूवी इज गोइंग फैंटास्टिक. नाउ आई अंडरस्टूड व्हाट वाज द सीन व्हाई ही वाज टेकिंग हिम. इन दोनों के बीच में लड़ाई है, बीच में बेचारी वो लड़की पूजा फंस रही है, ठीक है. एंड लेट्स सी व्हाट इज हिज प्लान बिकॉज इट इज लुकिंग ऑसम. जैसे उनके घर में एंट्री करी, हाउ लाइक आपने देखा कि वो मैकडोवेल मूर्ति गारू की जो एंट्री हुई, इट वॉज लुकिंग ऑसम. मतलब ब्रह्मानंदन सर तो जहाँ पे भी आ जाए वो मतलब हंसा हंसा के बुरा हाल कर देते हैं. एंड उनका बेटा जो छोटा वो चिट्टी नायडू जो है वो भी बहुत ही मस्त लग रहा है. मतलब पूरी मूवी बहुत मस्त लग रही है, कॉमेडी को ड्रामा को और सब चीज़ों को मिक्स करके एक बहुत अच्छा ब्लेंड करके उन्होंने हमको दिखाया है, एंड विच इज़ लुकिंग इम्प्रेसिव. आई एम इन्जॉइंग इट अ लॉट. मज़ा आ रहा है मुझे मूवी को देखने में बहुत ज़्यादा. एंड पोस्ट इंटरवल सीन भी इंटरवल की जैसे बहुत ही मस्त लग रहा था, बट आगे देखते हैं आगे क्या क्या होता जाता है. टिल नाउ आई एम एंजॉइंग इट अ लॉट. व्हाट अबाउट यू गाइस, डू यू लाइक माय रिएक्शन? कमेंट डाउन बिलो. इफ यू लाइक दिस वीडियो गिव अ थम्स अप, सब्सक्राइब माय चैनल. आई विल सी यू सो सून इन नेक्स्ट पार्ट. टिल देन बाय बाय.